ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటో తేదీన టన్ గా జీతం అవసరానికి రుణం పిఎఫ్ జిపిఎఫ్ నుంచి అడ్వాన్స్లు ఎర్న్ లీవ్స్ ఎప్పటికప్పుడు డిఏలు పిఆర్సీతో పెరిగిన వేతనాలు ఇలా అన్ని రకాల బెనిఫిట్లు ఉండేవి కానీ జగన్ గద్దెనెక్కాక ఒక్కొక్కటి దూరం అవుతూ వస్తోంది ఇప్పుడు మూడో వారం సమీపిస్తున్న అకౌంట్స్ లో జీతాలు పడని పరిస్థితి జీతాల మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలా సెల్ ఫోన్ల వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది పదమూడో తేదీ వచ్చినా కేవలం అరవై శాతం మంది ఉద్యోగులు సిబ్బందికే వేతనాలు అందాయి మిగతా నలభై శాతం మందికి అందించలేదు ఎప్పుడు అందిస్తారో కూడా తెలియని దుస్థితి ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు ముందు తెచ్చిన రుణాలకే వడ్డీ కడుతోంది ఇప్పుడు జీతాలు ఇచ్చుకోలేక చేతులెత్తేసింది అదనపు బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ధర్నాలు ఆందోళనలు చేయడం సహజం కానీ జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది జీతాలు ఇవ్వండి మహోప్రభో అంటూ వారు కాళ్లా వేళ్ల పడుతున్నారు విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రకటనలను ఇప్పుడు ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది మేము అధికారంలోకి వస్తే రావాల్సినవన్నీ సరిగ్గా సమయానికి వచ్చేటట్టు చూస్తాం ప్రతి డిఏ సమయానికి ప్రకటించి అందిస్తాం అంటూ విపక్ష నేతగా ఎన్నో సందర్భాల్లో జగన్ ప్రకటించారు తీరా అధికారంలోకి వచ్చాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు పోనీ గతంలో మాదిరిగా ఫస్ట్ తారీఖున వేతనాలు చెల్లించినా సర్దుకుపోయేవారు కానీ మూడో వరం సమీపిస్తుండటంతో అసలు తాము ఉద్యోగులమేనన్న అనుమానం వారిని వెంటాడుతుంది కుటుంబ అవసరాల కోసం చాలా మంది బయట అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వ ఉద్యోగికి జీతం సమస్య వస్తుందని ఎవరూ అనుకోరు ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రజా సంక్షేమం కోసం ఆ డబ్బును ఖర్చు చేసే ఒక వ్యవస్థే ప్రభుత్వం పాలనలో ఉద్యోగులు ఒక భాగం వారికి జీతాలు చెల్లించడం ప్రభుత్వ ప్రధాన విధి దానికి ఎవరి దయా అక్కర్లేదు ప్రభుత్వం ఇవ్వకుంటే డిమాండ్ చేసే అధికారం ఉద్యోగులకు ఉంటుంది కానీ దానిని ఎవరూ కాదనలేని పరిస్థితి కానీ మన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఉద్యోగులకు సహనం ఉండాలట ఎంతలా అంటే అవసరాలకు ప్రభుత్వం కాళ్లు పట్టుకునేంతగా సహనం ఓర్పు ఉండాలని సెలవిచ్చారు మరో సలహాదారు జగన్ కు సామంతరాజుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ప్రజల కోసం జగన్ బటన్ నొక్కుతున్నారని మీకు అలాగే నొక్కాలంటే కుదరదని ఉద్యోగులకు తేల్చి చెప్పారు అంటే మా అవసరం మీతో కాదు ప్రజలతోనేనని సజ్జల వారు సెలవిచ్చారు ఇక ముందు కూడా ఇలానే పరిస్థితి ఉంటుందని చెప్పకనే చెప్పారు ప్రతి నెల జీతాలకు రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవసరం ఫస్ట్ తారీఖున అందించే సామాజిక పింఛన్లకు పదిహేను వందల కోట్ల రూపాయల అవసరం అంటే ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టుకుంటే కానీ జీతాల సమస్య కొలిక్కి రాదన్నమాట కానీ నవంబర్ నెల జీతాలకు సంబంధించి ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని సామాజిక పింఛన్లు ముప్పై నుంచి నలభై శాతం ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేశారు అటు తర్వాత ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయంతో జీతాలు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు అయితే ఓడి పరిమితి దాటిపోవడంతో ఆర్బీఐ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా జమ చేసుకోవడం ప్రారంభించింది దాని ప్రభావమే మూడో వారం సమీపిస్తున్న ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి ప్రభుత్వం ఓడీలు దాటుకుని అప్పులకు వడ్డీ చెల్లించి బయటపడేసరికి నెలాఖరు పడుతోంది ఈలోగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది వాటిని ఎలా సర్దుబాటు చేయాలో తలపట్టుకుంటోంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఇక నుంచి మాత్రం కష్టమేనన్న సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి కేంద్రం కానీ రుణాలకు అనుమతి ఇవ్వకపోతే ఏపీ ప్రభుత్వం దివాలా తీసినట్టే కానీ ఏం జరగనట్టు జగన్ సర్కార్ నటిస్తోంది ఏపీ సమాజాన్ని జాతీయ స్థాయిలో నవ్వులు పాలు చేస్తోంది సంక్షేమం మాటున ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి